తమసేన్ బోసుకుమరి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఏకైక మాట అంటే మీ కుటుంబానికి మీకు మంచి జరుగుంటే, మీకు ఏదో ఒకటి అంది ఉంటే మీరు ఓటు వేయండి అనేటువంటి కోణంలో చేస్తున్న ప్రచారం. నిజంగా ఒకసారి ఆలోచించండి, డబ్బులు ఇస్తే ఎవడైనా సరే ఏదైనా చేస్తాడు అనేటువంటి విధానాన్ని కాకపోతే ఈయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంతే. మామూలుగా అయితే మీకు మేలు జరుగుంటేనే మీకు ఓటు వేయమంటున్నారు కదా, కానీ అది ఇండైరెక్ట్గా ఏంటి, డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తే ఎవరు ఏమైనా చేస్తారు అనేటువంటి కోణంలో, అది పేదలకు సంబంధించి టార్గెట్ చేశారంటే ఇప్పుడు సంక్షేమ పదవులు కానీ ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు. నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అరాచకమైనటువంటి విధానం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ ఉల్లంఘన ఎన్నోసార్లు జరిగింది, మరి మామూలుగా హత్యలు జరిగినాయా, లేకపోతే బాబా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కావచ్చు, మూడు రాజధాని విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు ప్రతిపక్షాలను తొక్కేసేటువంటి విధంగా కావచ్చు, యా మామూలుగా ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన పథకాలు తీసేటువంటి విధానం కావచ్చు, అంబేద్కర్ గారి పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకునేటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు వనరులకు సంబంధించి ఒక రక ఇసుకు సంబంధించి మట్టికి సంబంధించి ఈ మైనింగ్లు కానీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు చేసి నేను మీకు డబ్బులు ఇచ్చాను మీరు నాకు ఓటు వేయండి అనేటువంటి విధంగా మంచి జరుగుతుంటే అంటే ప్రజలు మిగతా విషయాలన్నీ పట్టించుకోరు, ఓన్లీ డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనేటువంటి ఉద్దేశమా, మరి దానికోసమే ఈ పదం వాడుతున్నారా, ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. నేను చెప్తుంది చాలా అంటే చాలా తక్కువ, ఎన్నో అనేకమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, మొత్తం ఒకటి కాదు రెండు కాదు ప్రత్యేక హోదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెల్లెళ్ళతో సహా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు అని అంటే మరి ఇవన్నీ కూడా ఏం పట్టించుకోరు జనాలు, ఓన్లీ డబ్బులు ఇస్తే సంక్షేమ రూపంలో డబ్బులు ఇస్తే దానికి ఒక సెంటిమెంట్గా మీకు మంచి జరుగుతున్న ఓటేంటి ల్యాబ్ లేదనేటువంటి కోణంలో చెప్తే ప్రజలు వింటారా, అన్నీ మర్చిపోయి మిగతా మొత్తం తీసి పక్కన పెట్టేసి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు మిగతాది ఏం పట్టించుకోరు, రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ పరిశ్రమల గురించి కానీ వీటి ఏటి గురించి పట్టించుకోరు, ఓన్లీ డబ్బులు ఇస్తే సీఎంలు చేసేస్తారు అనేటువంటిది 2024లో తెలియాలి. ఒకవేళ తెలిస్తే ఇక ఏం లేదు, ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటారో డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో అతను ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసుకోండి, లేదా నార్మల్గా మీకు ఏదైనా పదవులు కావాలనుకుంటే పోటీ చేసుకోండి, జనానికి డబ్బులు పంచండి, ఆ తర్వాత అధికారంలో రండి, అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు పంచండి, మళ్ళీ అధికారంలో శాశ్వతంగా ఉండిపోండి, ఇక ప్రజాస్వామ్యం అనేది ఏమీ లేదు, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే ఇక వాళ్ళే రాజు, లేదు అని అంటే కామ్ అయిపోతాం, డబ్బులు లేనోడు పేదోడు అంటే మామూలుగా మనకు తెలుసు డబ్బులు లేనోడు పేదోడు డబ్బులు లేనోడు ధనవంతుడు, కానీ డబ్బులు ఉన్నటువంటి వాడితే అధికారం అనేటువంటి విషయం ఇంకోసారి రుజువు అవుతుంది 2024లో కానీ ఏమైనా జరిగితే, మరి చూద్దాం ప్రజలు ఏం చేస్తారు ఏ నిర్ణయం తీసుకుంటారు.